వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో మర్మరాలు కొబ్బరితో ఒక మంచి స్పాంజ్ లాంటి దోశ చూపిస్తున్నాను ఎప్పుడు తినే దోశలు బోర్ కొట్టిందంటే ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి లాగా చాలా బాగుంటాయి ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఈ గ్లాస్ ఒక గ్లాస్ వరకు రైస్ వేసుకుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న వాటిని ఇందులో ఉన్న వాటర్ని తీసేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మరో బౌల్ తీసుకుని అందులోకి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు మర్మరాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక అర చిప్ప వరకు కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఈ ఒక గ్లాస్ రైస్కి ఈ మాత్రం కొబ్బరి తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వీటిని ఈ విధంగా సన్నగా తరిగి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఆ తర్వాత డ్రైన్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేత్తో పట్టుకుంటే ఎక్కడ కూడా రవ్వలాగా కనిపించకూడదు ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా రైస్ అలాగే నానబెట్టుకున్న మర్మరాలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని గరిటతో కాకుండా ఇలా చేతితోనే బాగా కలుపుకోండి ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ప్లేట్ పెట్టి రాత్రంతా పులి ఇవ్వాలి ఇప్పుడు దీనికి కాంబినేషన్గా ఒక చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకుని వీటిని దూరగా వేగనివ్వాలి చూడండి విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు సరైన టమాటాలు మీడియం సైజు ఒకటి ఉల్లిపాయ ఒక ఐదారు ఎండుమిర్చి కొద్దిగా అల్లం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అలాగే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఆ తర్వాత ఇందులోని కొద్దిగా చింతపండు కూడా వేసుకుండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయలు అనేవి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా వన్స్ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇవ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం ఇలా చట్నీ అంతా తీసుకున్న తర్వాత చట్నీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ఇందులోనే వాటర్ని వేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఎంత పల్చిగా కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకుని పెట్టుకోండి ఆ తర్వాత దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నేను చూస్తున్నాను పిండి అనేది ఎంత చక్కగా పొంగిందో దీనికి కొబ్బరి కరెక్ట్గా వేసుకుంటేనే ఈ మాత్రం బాగా పులుస్తుంది పిండి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి సోడా ఏమీ అవసరం లేదు జస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా కలుపుకోండి ఈ పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకా కొద్ది వాటర్ని యాడ్ చేసుకుని ఈ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలి సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట వరకు దోశ బ్యాటర్ని వేసుకుని మరీ ప్రెజర్ పెట్టకుండా పైనుంచి నుంచి లైట్ లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన నుంచి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ వదిలేయాలి థర్టీ సెకండ్స్ వదిలిన తర్వాత చూసారంటే పైన అనేది ఏమాత్రం పచ్చిగా లేకుండా ఫుల్గా డ్రై అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని రెండో వైపు కాల్చి అవసరం లేదు తీసేసుకోవడమే ఇదే విధంగా మిగతా దోశలు అన్నీ కూడా తీసేసుకోవాలి ఈ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత బబుల్స్ బబుల్స్లుగా హోల్స్గా ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అంతేనండి చాలా చాలా బాగుంటుంది లాగా మెత్తగా ఉంటాయి ఏమాత్రం అతుక్కో చూడండి ఇలా తీసేటప్పుడు కూడా చక్కగా వస్తాయి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా ఖచ్చితంగా ఇదే చట్నీతో ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటాయి మెత్తగా చాలా చాలా బాగుంటాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ